రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న విద్యుత్ నగదు బదిలీ పథకం రైతు నడ్డి విరిచేందుకే అని అనంతపురం కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఇంచా మాదినేని ఉమామహేశ్వర్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం సూచనలతో సంస్కరణల్లో భాగంగా విద్యుత్ నగదు బదిలీ పథకం ప్రవేశపెడుతున్నామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని టీడీపీ క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి మాదినేని ఉమామహేశ్వర్ నాయుడు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలందరికీ మూడు పూటల అన్నం పెట్టే రైతాంగానికి ఈ పథకంతో తీరని నష్టం జరుగుతుందని, ఈ పథకంతో వ్యవసాయ రంగం పూర్తిగా కుంటుపడుతుందని ప్రత్యేకించి, అనంతపురం జిల్లాలో విద్యుత్ వ్యవసాయ పంపు సెట్లపై ఆధారపడి ఉన్న లక్షలాది రైతు కుటుంబాలు ప్రస్తుత ప్రకటనతో వ్యవసాయానికి స్వస్తి పలికే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కన్వీనర్ డిష్ మురళి, మున్సిపల్ మాజీ చైర్మన్ బిక్కి రామలక్ష్మి గోవిందప్ప, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి తలారి సత్తి తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయానికి మీటర్లు బిగిస్తామని చెప్పిన సంఘటన నిన్న మనం పేపర్లో చూసాం. ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో దాని నిర్ణయం తీసుకోవడం జరిగింది. 1983 సంవత్సరానికి ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులు వ్యవసాయం చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో అప్పుడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి కూడు గూడు గుడ్డ అనే ఆలోచనతో ప్రతి ఒక్కరూ సంపన్నవంతంగా రాష్ట్రంలో ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు పార్టీ స్థాపించి రైతులకు స్లాబ్ కింద ఒక ఆస్పత్రికి 50 రూపాయలు మాత్రమే విద్యుత్ బిల్లు చెల్లించండి అని చెప్పి ఒక విప్లవాన్ని తీసుకొని వచ్చి రైతుల కళ్ళల్లో ఆనందం చూసినటువంటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారిని మనం చూశాం. ఆ తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు రాజశేఖర రెడ్డి గారు కానీ, రోసయ్య గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రతి ఒక్కరూ రైతులకు ఎంతో కొంత మెరుగ్గా ఉపయోగపడుకుంటూ వచ్చారు. రాజశేఖర రెడ్డి గారు విద్యుత్ మీటర్లను వ్యతిరేకించారు, చంద్రబాబు నాయుడు గారు కూడా వ్యతిరేకించారు, అన్ని ప్రభుత్వాలు వ్యతిరేకించుకుంటూ వచ్చాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతు ప్రభుత్వంలో అని చెప్పి అధికారం లేకొచ్చి రైతులకు మేలు చేస్తామని అని చెప్పి ఈరోజు మీటర్లు ప్రక్రియ శ్రీకారం చుట్టారు. నగదు బదిలీ అంట, మీటర్లు బిగిస్తారంట, అకౌంట్లోకి డబ్బులు వేసిన తర్వాత ప్రభుత్వాన్ని కట్టాలంట, ఆ ప్రభుత్వమే కట్టుకుంటే సరిపోతుంది కదా. ఇది మరొక్కసారి రైతులు మోసం చేసేదానికోసం కొత్త ఎత్తు వేస్తున్నారు. ఈ రాష్ట్రంలో అప్పులు ఊపిలేకి తీసుకెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాలకు 127,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందేదానికోసం ఒక రాజధాని నిర్మించడం కోసం కాలువలు అన్ని ప్రాంతాలకు నీళ్లు వాటర్ గ్రిడ్ ఇవ్వాలనే ఆలోచనతో 40,000 కోట్ల ఆస్తులు పవర్ సంబంధించిన గ్రిడ్లు ఏర్పాటు చేస్తే ఈరోజు 198,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ 14 నెలల కాలంలో అప్పులు చేసిందంటే మనం చూసాం. ఇలా పోతే 5 సంవత్సరాల్లో 5 లక్షల కోట్లు 6 లక్షల కోట్లకు అప్పులు పోతుంది. రేపు రాబోయే తరంలో రాబోయే రోజుల్లో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా మాకు వచ్చింది ఏముంది, ఖచ్చితంగా మేము రాష్ట్రాన్ని దోచుకుంటామనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. అందుకోసం ప్రతి ఒక్క వినియోగదారుడు ఈ పద్ధతిని వ్యతిరేకించాలి. తెలుగుదేశం పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తా ఉంది. మీరు కనీసం ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా పెట్టలేదు, ప్రతిదీ కూడా ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టకుండా మీ ఇష్టం వచ్చినట్లు వ్యవహారం చేసుకుంటున్నారు. అందుకోసం తెలుగుదేశం పార్టీ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తా ఉంది. అవసరమైతే ప్రజా ఉద్యమం చేపట్టి ఖచ్చితంగా నీ అభిప్రాయం తప్పని చెప్పి ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు భారం పడుకోకుండా చేసేదే తెలుగుదేశం పార్టీ లక్ష్యం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము చేయబోతామని సందర్భంగా తెలియజేస్తూ వినియోగదారులందరూ కూడా ఆలోచన చేయాలి. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడు అస్తవ్యస్తమైనటువంటి విద్యుత్ కరెంటు లైన్ సంఘటన మనం చూశాం. ఖచ్చితంగా కరెంటు 24 గంటలు ఇళ్లకు, తోటలు 9 గంటలు కరెంట్ ఇచ్చిన సంఘటన మనం చూశాం. ఒక్క రూపాయి కూడా 5 సంవత్సరాల్లో కరెంటు బిల్లు పెంచలేదు. ఈయన వచ్చిన తర్వాత 14 నెలల్లో కరెంటు బిల్లు పెంచమని చెప్పి మిగులు కరెంటుగా చంద్రబాబు నాయుడు గారు పెట్టిపోతే ఈ రాష్ట్రానికి రెట్టింపు బిల్లులు వసూలు చేసే సంఘటన చూసాం. కోవిడ్ టైంలో కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి సమయంలో కూడా రెట్టింపు బిల్లులు కరెంటు ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విచ్చిన కార్యక్రమాన్ని చూసాం. ఇప్పుడు రైతులను నడ్డి విచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఎంతో కొంత ఈ భారతదేశానికి అన్నదాతగా ప్రతి ఒక్కరు మనం భోజనం చేస్తున్నామంటే రైతులు. ఒకవైపు గిట్టుబాటు ధరలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో
కుటుంబాన్ని వృత్తిగా స్వీకరించి ప్రతి ఒక్కరూ వ్యవసాయంలో లాభాలు లేకపోయినా కూడా దాన్ని ఆస్వాదించి చేసే పరిస్థితిలో చేస్తా ఉంటే ఆ రైతాంగాన్ని నడ్డి విరిచే కార్యక్రమము నోట్ల కాటికి అన్నం పెట్టే రైతు అన్నం పెట్టే రైతును కూడా ఈరోజు సర్వనాశనం చేసే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా దీనికి శమర్గీతం పాడాలి. మీ ప్రభుత్వ నిర్ణయాన్ని విరమించుకొని ఖచ్చితంగా ఇంత ముందు ఉన్న విధానాన్ని కొనసాగించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఆ విధంగా మీరు చేయకపోతే తెలుగుదేశం పార్టీ తరఫున ఉద్యమం చేపడతాం. ఖచ్చితంగా ఆ విధంగా రైతులకు మద్దతుగా వినియోగదారులకు మద్దతుగా మీ తెలుగుదేశం పార్టీ ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాం.